ప్రైస్తలాడు మీ అందరికీ దీవెనమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ చిత్తం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. కీర్తనలు 91:14 ప్రేమని దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా నీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అంటున్నాడు కదా, అతడైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ వాగ్దానం నీ జీవితం నెరవేరాలంటే లేదా దేవుడు నిన్ను తప్పించాలంటే శ్రమలోండి కావచ్చు, కష్టాలలోండి కావచ్చు, ఇబ్బందులోండి కావచ్చు, లేదా సాతాను శోధనలోండి కావచ్చు, ఈ రోజు నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తా ఉన్నాడు. శోధన జయించలేక ఇబ్బంది పడుతున్నావా, ఇంకా ఇబ్బందుల్లో వండుకుంటూ దాని నుండి తప్పించుకోలేకపోతున్నావా, అయితే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎవరిని తప్పిస్తాడు మరి దేవుడు అంటే అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అంటే ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారిని దేవుడు అనేకమైన శ్రమల్లో నుండి కష్టాల్లో నుండి తప్పించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజున మీరు ఇంకా దేవుడిని ప్రేమించట్లేదా, దేవుడిని ప్రేమించకపోవటం వల్ల ఇంకా శ్రమల్లో కష్టాల్లో ఉండిపోతూ ఉన్నారు. దయతో ఒకసారి ఆలోచన చేయండి, ఈరోజు శ్రమల్లో నుండి బయటికి రావాలి అన్నా, కష్టాల్లో నుండి బయటికి రావాలన్నా, లేదా శోధనని జయించాలన్నా, శోధన తప్పించబడాలన్నా, తప్పక మీరు చేయాల్సిన పని దేవుణ్ణి ప్రేమించడం. ఇంతకీ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి అనే మాటను ఒకసారి ఆలోచించేద్దాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునికి ఇవ్వటం, ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞని అనుసరించి నడవడం. దేవుని కొరకు మనం ఎంతైనా ఖర్చు పెట్టగలగాల, అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన చెప్పిన మాట విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించాలి, అంటే విలువ ఇవ్వాలి, ఆ మాటను గౌరవించాలా, దాని ప్రకారం చేయడం ప్రారంభించాలా. ఈరోజున మరి ఈ పనులు మీరు చేస్తున్నారా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజున మీ స్వార్థానికి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే తప్పక దేవుడు నిన్ను అన్నిటిలోండి తప్పించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. నీకు కలుగుతున్న పరిస్థితుల్లో నిన్ను తప్పించుకోవాలని నువ్వు ఆశపడతా ఉన్నావా, అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు కదా, ఇదిగో నన్ను ప్రేమిస్తే నేను తప్పిస్తాను. ఎక్కడైనా దేవుడిని ప్రేమించండి, దేవుడు తప్పక మీ పరిస్థితుల్లో నుండి, మీ కలుగుతున్న వేదనల నుండి దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నిరూపించుకోండి, దేవుడు తప్పక మీ పట్ల ఉన్నతమైన కార్యం చేస్తాడు. మంచిది, నేనైతే మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు కూడా ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వేలాది స్తోత్రం ప్రభా. నిజమే గొప్ప దేవుడు, వాచకరుడు ప్రభానికి వందనాలు. అవునైనా నిన్ను ప్రేమిస్తే మీరు మమ్మల్ని తప్పిస్తారు. నిజంగానే నిన్ను ప్రేమించక ఇంకా శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉంటున్నామేమో, అందుకే నేరుగా నీ బిడ్డలతో మాట్లాడుతున్నందుకు వేలాది స్తోత్రం. తప్పించే దేవుడా మీకు వందనాలు, మమ్మల్ని ఆదరించుకునే దేవుడా మీకు వేలాది స్తోత్రాలు. దయతో ఎవరైతేనైనా ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకంతో ఐక్యభవిస్తూ ఉన్నారో వారి పట్ల మీరు కార్యం చేయండి, బలపరిచి స్థిరపరచమని, మేలుతో నింపమని, ఈ వాగ్దానాన్ని వారి చేతులు నెరవేర్చమని, ప్రభు మీరే వారికి తోడుగా ఉండి అన్ని విషయాలు ఆదరణ దయచమని, ప్రభువైన యేసు పరిశుద్ధనామమున అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం చూడటానికి తప్పక మీరు ప్రయత్నం చేయండి. వాగ్దానం విన్న తర్వాత ప్రార్థనలో పాల్గొనండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కృపా టీవీ అండి యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాల్పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మాతో సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, ఆస్వాదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.